చదరాలతో ఫ్లెక్సాగాన్. 12 చదరపు పేపర్లతో ఫ్లెక్సాగాన్ అనేది నేర్చుకుందాం. ఇది యామయా మాచి డిజైన్ చేశాడు. దళసరి కాగితం ఉపయోగించి చేయాలి. 15 సెంటీమీటర్ల చదరపు కాగితంతో మొదలు పెట్టాలి. దీన్ని ఫ్లెక్సాగాన్ అని, ఫైర్ వర్క్ అని అంటారు. ఇవి 12 చదరపు కాగితాలతో చేయబడతాయి. రెండు మూలల నుండి మొదలుపెట్టి మూలలు మడిచాక పేపర్ తిరిగేసి ప్లస్ గుర్తు చూడాలి. ఇప్పుడు కప్పు బోర్డ్ మడతలా మడవాలి. మధ్యగీత దగ్గరికి వ్యతిరేక దిశలో ఉన్న అంచులు మడవాలి. వాటిని మరలా పావుగీతలుగా మడవాలి. ఇది వాటర్ బాంబే చేస్ వచ్చేటట్లుగా ఉంటుంది. అంచులు ఒకదానికొకటి సమాంతరంగా కాకుండా క్రింద ఆధారం కొంచెం పైకి వస్తుంది. ఇది ఒక కొండ ఆకారంలో ఉంటుంది. మొదటి పొర కొండ శిఖరం వైపు మధ్యలోనికి మడిచి శిఖరం అంచు దగ్గర మడవాలి. ఇలా 4 వైపులా చెయ్యాలి. 2వ ప్రక్క చూడండి. వెనుకకు త్రిప్పి తిరిగి 3వ, 4వ ప్రక్కలు కూడా చెయ్యండి. ఇప్పుడు మీ మోడల్ ఒక గుడిసె ఆకారంలో ఉంటుంది. మొదటి పొర ఎత్తి కొండ క్రింద భాగం నుండి లోనికి వెనుక వైపు కొద్దిగా మడవాలి. ఇలా 4 వైపులా గీత వెంబడి మడవాలి. మీ పూర్తి నమూనా 2 వైపులా ఆధారం ఉన్న గుడిసెలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం 12 నమూనాలు ఒకదానికొకటి అమర్చాలి. ప్రతి మోడల్కు ఒక పాకెట్, మరో మడత ఉంటాయి. ఒకదానిలో ఒకటి అమర్చాక చివర 2 వైపులా లోనికి మడిచి సమానంగా ఉంచాలి. దళసరి కాగితం వాడినట్లయితే అష్టభుజి చేయడం అది వంగే విధంగా ఉంటుంది. ఇప్పుడు పసుపు రంగు ప్రత్యామ్నాయంగా వాడుకుని వృత్తాకారంలో అమర్చినట్లయితే ఫ్లెక్సాగాన్ తయారైనట్లే. ఇది తిరిగే విధంగా ముందుకు వెనుకకు వంగే విధంగా ఉంటుంది.